నెల్లూరు నగరంలోని 35-36 డివిజన్ పరిధిలోని మూలపేట నందు క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంచన్ నాయుడు శశిధర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటింగ్ కొరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అబ్దుల్ అజీజ్, గుంటపల్లి నాగేశ్వరరావు, రాజా నాయుడు పాల్గొని ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేపట్టారు। అనంతరం మీడియాతో మాట్లాడారు। పదమూడవ తారీఖు జరగబోయే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి డాక్టర్ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి మీ అందరి పవిత్రమైన ఓటుని మొదటి ప్రాధాన్యతగా ఇవ్వవలసిందిగా ఓటు వేయవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి ఈ రోజున అజీజ్ గారి నాయకత్వంలో 35-36 డివిజన్లో ఉన్నటువంటి పెంచల నాయుడు గారి నాయకత్వంలో శశిధర్ గారి యూనిట్లో ఇంటింటికి ఎక్కడైతే పట్టభద్రులు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీ ఓటు ఈనాటి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వానికి నిరసనగా మీ ఓటు వేయాలి, తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి శ్రీకాంత్ గారిని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం। ఒకసారి ఏదో తప్పైపోయింది మాతో, ఈసారి తప్పకుండా మేము ఒక అవకాశం ఇవ్వాలని ఇచ్చాము। ఇంకా అవకాశం ఎంత పెద్ద భారమైందో మాకు, మా కుటుంబానికి, మాతో పాటు రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో మాకు తెలుసు। మేము తప్పకుండా ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని తప్పకుండా గెలుపిస్తా అని చెప్తున్నారు। ఎక్కడ పోయినా చాలా సంతోషం। మరి ఈ రోజు మీరు చూస్తున్నారు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ఉంటే ఎక్కడ చూస్తే ఎలక్షన్ కోడని జీవో నెంబర్ 1 ఉల్లంఘన అని చెప్పి ఎక్కడ ఒక మైక్ తీసుకొని మాట్లాడడానికి పోతే మైక్ లాగేసుకుంటున్నారు। ఏదైనా చిన్న డయాస్ వేసి దానిపైన నిలబడదామంటే లేదు, కుర్చీ వేసుకొని నిలబడి అంటే కనిపించాలి కాబట్టి మనిషికి నిలబడి మాట్లాడే పరిస్థితి। ప్రజలందరూ కానీ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని పరిం కొట్టాల్సిన అవసరం వచ్చేసింది, రోజు దగ్గర వచ్చేసింది। ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్తోనే దీనికి ఈ వైసీపీ పునాదులు కదిలే పరిస్థితి వస్తుందని కానీ తెలియజేస్తుంది।